రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు పౌర సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీని సందర్శించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు రాష్ట్రపతి. విజయవాడలోని పోరంకి మురళీ రిజార్ట్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ముర్ము. ఈ సందర్భంగా ఆమె దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాషకున్న గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార, నాగావళి వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేశ భాష లొందు తెలుగు లెస్స ఆధునిక టెక్నాలజీ కే క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ మే స్థిత్ ఇస్రో కే శ్రీహరికోట రేంజ్ మే అంతరిక్ష విజ్ఞాన్ కే నయీ ప్రతిమాన్ నిరంతర స్థాపిత కియా జా రహా హై. విజ్ఞాన్ ఆర్ టెక్నిక్ విశేషకర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కే క్షేత్ర మే ఆంధ్రప్రదేశ్ కే లోగో నే పూరే విశ్వ మే భారత్ కి ప్రతిష్టా బఢాయి హై. కే కుశల్ మార్గదర్శన్ ఔర్ యశస్వీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి జీ కే ఊర్జావాన్ నేతృత్వ మే తథా ఆంధ్రప్రదేశ్ కే ప్రతిభాశాళీ ఔర్ నిష్ఠావాన్ లోగో కే సహయోగ్ సే ఇస్ రాజ్య కి వికాస్ యాత్రా ఆగే బఢతే జా రహా హై. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతమన్నారు. తెలుగు అత్యంత మధురమైన భాషగా రవీంద్రుడు కూడా కీర్తించారని కొనియాడారు. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు గవర్నర్ విశ్వభూషణ్. ది రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ హర్ మెయిడెన్ విజిట్ టు ఆంధ్రప్రదేశ్. ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఇజ్ ఏ హైలీ డైవర్స్ స్టేట్ దట్ కన్ ప్రౌడ్లీ బోస్ట్ ఆఫ్ ఎ వెరీ రిచ్ కల్చరల్ హిస్టరీ అండ్ హెరిటేజ్. ఆంధ్రస్ కల్చరల్ వెల్త్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఫెస్టివల్స్, లిటరేచర్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ది పీపుల్. గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయమన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌర సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించిన మీరు భువనేశ్వర్ వెళ్ళి అక్కడే బిఏ పూర్తి చేశారు. మీ గ్రామానికి సంబంధించినంత వరకు కాలేజీ వరకు వెళ్ళి డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ మీరు కావడం అప్పట్లో ఓ విశేషం. ప్రజాసేవలోనే మీ చిత్తశుద్ధి, మీ కార్యదీక్షకు, మీ నిజాయితీకి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి 2015లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులు కావడం, ఆ తర్వాత ఇప్పుడు మన దేశ రాష్ట్రపతిగా మన రాష్ట్రానికి తొలిసారిగా రావడం మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం రాజ్భవన్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు ఆమె హాజరయ్యారు. మరోవైపు ఆమె పర్యటనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు